హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ 2, 4, 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 1 to 8 చాప్టర్స్ అండి, యూనిట్స్ మనం ఈ వీడియోలో పార్ట్ 1గా మీకు ఓకేనండి సో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ పార్ట్ అనేది మ్యాక్సిమం ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా మీకోసం అప్లోడ్ చేస్తాను. సో స్టూడెంట్స్, ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో స్టూడెంట్స్, మీరు ఎంత లైక్స్ ఇస్తే అంతమందికి రీచ్ అవుతుంది. సో జనరల్గా మీరు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఛానల్కే లైక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అంతకు మించి చాలామందికి యూజ్ అవుతుంది, కనుక వీటికి లైక్ ఇస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ముందుగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఓకేనా, మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఓకేనా, ఏపీ అండ్ టీఎస్, అది మనం ఏపీ అయినా తెలంగాణ అయినా స్టూడెంట్స్ కానీ యూజ్ అవుతుంది. 100% సిలబస్ మీద మెటీరియల్స్ అయితే మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇందులో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో మనకు పీడిఎఫ్ ఫామ్స్లో ఉంటాయి. సో వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే 90% వరకు స్కోర్ చేశారు మన పీడిఎఫ్స్ వలన. సో ఈ ఇయర్ కూడా మీకు 100% సిలబస్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే మ్యాథ్స్లో మీరు 65 to 75 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అలాగే ఫిజిక్స్లో 55 to 60 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అలాగే కెమిస్ట్రీలో 50 to 55 అని చెప్పుకుంటూ మ్యాక్సిమం స్కోర్ చేయడం కూడా ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా 4 subjects 120 రూపీసే. సో ఇక్కడ మీకు ఒక నెంబర్ అయితే, వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి మీరు మెసేజ్ చేయండి, లేదంటే అమౌంట్ పంపించేసి స్క్రీన్ షాట్ పంపించండి. సో వాళ్ళు మీకైతే మెటీరియల్స్ పంపిస్తారు. ఓకే, మరి వీడియోలోకి వెళ్దామండి. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వేవ్స్ అండి. వేవ్స్ నుంచి మనకి 8 marks క్వశ్చన్ ఒకటి ఉంది, మీకు తెలిసిందే. సో ఒక ఇందులో మనకి 8 marks ఒకసారి మీరు ఒక ఎంతవరకు ఉంటాయంటే అప్ టు 4 క్వశ్చన్స్ ఉన్నాయి విత్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను కాంబినేషన్లో ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాడు కాబట్టి, సో వాటిని కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. సో జనరల్గా మీకు తెలిసినవి ఒకసారి వీటిని జస్ట్ మీరు వినిస్తే మీకు సరిపోతుంది, లేదంటే మీ మెటీరియల్ తీసి మీరు టిక్ పెట్టేసుకొని వీటిని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి, అలాగే సెకండ్ వన్ హార్మోనిక్ ప్రొడ్యూస్డ్. సో ఈ ఎప్పుడు ఇంపార్టెంట్ అండి. సో అలాగే వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. మీరు ఈ 4 questions అయితే మీరు ప్రిపేర్ అయిపోతే మ్యాక్సిమం ఒకటి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో వీటితో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లమ్స్ కూడా మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకుంటే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. సో అక్కడ చూడండి, ఫస్ట్ వన్ సెకండ్ వన్, సో ప్రాబ్లమ్స్ కూడా అప్ టు ఒక ఎన్ని ఉన్నాయంటే ఇందులో మనకి 3 కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ పేజ్ చూద్దాం, నెక్స్ట్ పేజ్లో ఏమి ఉన్నాయేమో. సో కానీ ఈ పేజ్ కూడా మీరు గుర్తుంచుకోండి, దట్ మీన్స్ మీ మెటీరియల్లో టిక్ పెట్టేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకేనా, స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, కనిపిస్తుంది 4-5 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక 2 problems ఎక్కువ ఇవ్వడం ఎందుకు జరుగుతుందంటే, ఓకేనా, ఒకవేళ మీకు అన్ఇంపార్టెంట్ ఇచ్చినా సరే మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ కూడా అప్పుడప్పుడు రిపీటెడ్వే మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి వీటిని నోట్ చేసుకోండి, లేదంటే దాంట్లో టిక్ పెట్టేసుకుంటే మీకు ఓకేనా హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో మనది సెకండ్ ఛానల్ కూడా బార్న్ ఫర్ స్టూడెంట్స్ అని స్టార్ట్ చేసాం. సో అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, ఓకేనా, టైం టేబుల్స్ అని, నెక్స్ట్ వెయిటేజెస్ అని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అందులో కూడా ఉంటాయి. సో దాన్ని కూడా ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ సెకండ్ చాప్టర్ అండి. దీంట్లో మనకు చూడండి, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది. సో ఇందులో 4 marks ఒకటి వస్తుంది. సో 4 marks అయితే మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మ్యాక్సిమం ఇంపార్టెంట్వేనండి, ఇప్పుడు అలాగ వస్తూనే ఉంటాయి, కనుక మీరు ఈజీగా వీటిని
నోట్ చేసుకొని వీటిని అప్ టు పబ్లిక్ ఎగ్జామ్ వరకు మీరు చదివిస్తే మీకు మంచి మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా, 6-4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇందులో 2 మార్క్స్ కూడా వెయిటేజ్ ఉంది, 2 మార్క్స్ కూడా ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయో చూద్దాం. మీరు అలాగ జస్ట్ మీరు చూస్తే ఆల్రెడీ లెసన్ అయిపోయి ఉంటుంది కదా, మీకు కొంత ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, మనకి ఇక్కడ డిస్ప్లే మీద 1-5 క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ అలా చూద్దామండి. ఓకే, ఈ పేజ్లో అప్ టు 7 వరకే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ ఏంటంటే వేవ్ ఆప్టిక్స్ అండి. ఈ వేవ్ ఆప్టిక్స్లో మనకి 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో దాని బేస్డ్ అయితే మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఫస్ట్ది డాప్లర్ ఎఫెక్ట్లో రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ అండి. ఓకే, ఇందులో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 4 క్వశ్చన్స్ మీరు నోట్ చేసేయచ్చు, లేకపోతే జస్ట్ చదివేసినా మీకు ఆ టాపిక్లోకి వెళ్ళి చూసిస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ వన్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే దాంట్లో మనకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో దాంట్లో కూడా మీకు 4 మార్క్స్ ప్రాబ్లమ్ సారీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ కూలంబ్స్ లా. ఓకేనా, సెకండ్ వన్ డెరైవ్ ది ఈక్వేషన్ ఫర్ ది కపుల్ యాక్టింగ్ ఆన్ ఏ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చూసుకోండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ మీకు ఇక్కడ 5-4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులోంచి 4 మార్క్స్ వెయిటేజ్ కనుక 5-4 మార్క్సే ఉన్నాయండి, 5-4 మార్క్సే. ఓకేనా, సో ఈ కంప్లీట్ అయిపోతే అప్పుడు మీరు ఏమైనా ఇంకా చదవాలంటే చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ లెసన్ చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకేనా, 4 మార్క్స్. సో ఇప్పుడు ఇందులో మనకి ఇందులో ఏం కనిపిస్తుందంటే 1-5 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, 4 మార్క్స్ వెయిటేజే. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఇందులోంచి మ్యాక్సిమం ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దామండి. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అండి. సో ఇందులో మనకి 8 మార్క్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మీకు ఇచ్చిన 1-8 యూనిట్స్లో మీకు 2-8 మార్క్స్ అయితే కవర్ అయిపోతున్నాయి. సో వీటిని మీరు ఫాలో అయిపోతే బెటర్. సో ఇక్కడ మీకు చూడండి 8 మార్క్స్లో మీకు ఇక్కడ ఎన్ని 8 మార్క్స్ ఉన్నాయంటే 3 ఇవ్వడం జరుగుతుంది. సో కరెక్ట్గా డిస్ప్లే మీద అలా డిస్ప్లే అవుతున్నాయి 3 కూడా. ఓకేనా, ఈ 3 మీరు ప్రిపేర్ అవుతే సో ఇందులో మీకు ఒకటి వచ్చేస్తుంది, కనుక ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇది సెకండ్ వన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అలాగే థర్డ్ వన్ కూడా. ఓకేనా, సో నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ కూడా అండి. మరి 8 మార్క్స్ అంటే జనరల్గా 8 మార్క్స్ 4 మార్క్స్ అంటేనే ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా రావచ్చు. కనుక ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, కనుక ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని కూడా మీరు చేస్తే మీకు బెటర్గా ఉంటుంది. ఓకేనా, ఇందులో 1లో ఏబీలు ఉన్నాయి, అలాగే 2లో కూడా ఈ 1లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెకండ్ దాంట్లో కూడా చూడండి, సెకండ్ కూడా 1-2లు ఉన్నాయి, రామ్ నెంబర్ 1-2లు ఉన్నాయి. అలాగే థర్డ్ వన్ ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇందులో ఈ లెసన్లు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ని మనం చూద్దామండి. స్టూడెంట్స్, ఇక్కడ 4th వన్, 5th వన్ కూడా అంటే మనకి 5 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటేనే బెటర్ కదా, ఎందుకంటే ఏదో వస్తుందో
చెప్పలేం కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తేనే బెటర్గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ 7th వన్ ఏంటంటే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో ఇందులో 4 మార్క్స్ మీకు ఇక్కడ 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి సో 4 మార్క్స్ అయితే మీకు ఇక్కడ 4 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 కూడా చాలా ఈజీగా ఉంటాయి, ఒకసారి చూడండి. చెన్నై కూడా నెక్స్ట్ దీంట్లో వచ్చే 2 మార్క్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో 2 మార్క్స్ కూడా మనకు వెయిటేజ్ ఉంది కనుక 2 మార్క్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇందులో మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. 1 to 6 మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ 6, 7, 8 నెక్స్ట్ 1. ఓకే, ఈ పేజ్లో మనకి 8 వరకు ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ మనకి లాస్ట్ చాప్టర్ కనిపిస్తుంది చూడండి, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో ఇందులో 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది మనకి. ఫస్ట్ 2 మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి డిస్ప్లే మీద, మనకి ఇక్కడ 6 కనిపిస్తున్నాయి. ఓకే, స్లోగా స్క్రోల్ చేస్తాను. సో వాటిని మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 5th, 6th, 7th. ఓకేనా? 8th, 9th, 10th, 12th. ఓకేనా? సో ఏ స్టూడెంట్స్ మనకి ఇందులో ఈ జనరల్గా ఈ యూనిట్లో వచ్చే క్వశ్చన్స్ అయితే ఇవ్వండి. సో దీనికి 2 మార్క్స్ వెయిటేజ్ కనుక సో ఇందులో 2 మార్క్సే ఉన్నాయి. స్టూడెంట్స్, ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మన ఛానల్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.